సో ఇవన్నీ చూస్తే చంద్రబాబు మోసగాడని చెప్పి ఈ ప్రపంచానికి తెలుసు. కానీ ఇంత పచ్చి మోసాలు చేస్తా, దగాలు చేస్తా, కుటుంబాల మధ్య చిచ్చు పెడతా ఈ రకంగా చేయడం భావ్యం కాదు. సరే ఆ రోజు రాజీనామా లేక సబ్మిట్ చేస్తా అని చెప్పాను, ఇవాళ మెయిల్లో పంపిస్తాను స్పీకర్ గారికి. అట్లాగే నా పార్టీ రాజీనామా లేక కూడా అది పంపించగానే ఇది కూడా పంపిస్తారు. అట్ ది సేమ్ టైం మర్యాదపూర్వకంగా మన ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది. ఆయన అనేక ప్రోటోకాల్ అనేక సార్లు విజయవాడ వచ్చారు సభకి. యాక్చువల్గా నేను అటెండ్ అవ్వాలి, ఎందుకంటే ఒక ఎంపీగా గవర్నమెంట్ ప్రోటోకాల్ ప్రకారం ముఖ్యమంత్రి వస్తాము, నేను అటెండ్ అవ్వాలి అని నా బాధ్యత హక్కు కూడా. కానీ ఏ రోజు పార్టీ నన్ను అటెండ్ అవ్వద్దని చెప్పడం వల్ల నేను అటెండ్ అవ్వలేకపోయా. ఇవాళ వరకు ఒక్కసారి మాత్రం రాష్ట్రపతి వచ్చినప్పుడు రాజ్భవన్లో కలిసి విష్ చేశాను ఆయన, అంతే తప్ప నేను ఇంతవరకు ఆయన ఎప్పుడు డైరెక్ట్గా కలవడం జరగలేదు, ఫోన్లో కూడా మాట్లాడలేను. ఈ వాళ్ళు బాగా రిసీవ్ చేస్తున్నారు ఆయన నన్ను, ఖచ్చితంగా మనం కలిసి ప్రయాణం చేద్దామని చెప్పి ఆయన చెప్పారు. కాబట్టి నేను పార్టీకి రామజామ చేశాను కాబట్టి ఇప్పుడు నేను ఫ్రీ పడిని. సో నా నిర్ణయాలు నేను తీసుకుంటా. ఒకటైతే గ్యారంటీ, చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి పచ్చి మోసగాడు, దాంట్లో డౌటే లేదు. ఈ రాష్ట్రానికి పనికిరాని వ్యక్తి అతను. సరే జనం దేవుడు అనుకుంటారా, లేదా కులపరంగా అనుకుంటారా, మీడియా పరంగా అనుకుంటారా, లేదా మరి ఎందుకు అనుకుంటారు అది లేదు. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి గారు అయితే పేదల పక్షపాతి, నిరుపేదల పక్షపాతి. ఈ డెవలప్మెంట్ అనుకుంటారా, కోవిడ్ వల్ల కొన్ని కారణం రెండేళ్ళు భారతదేశమే ఇబ్బంది పడింది, ప్రపంచమే ఇబ్బంది పడింది, భారతదేశం కూడా ఇబ్బంది పడింది. సరే డెవలప్మెంట్ అవ్వదు అడిగి ఉంది, కానీ ప్రజలను హ్యాపీ పెట్టే దాంట్లో దాదాపు 2 లక్షల కోట్ల చిల్లర వాళ్ళ వరకు సంక్షేమం ఇచ్చారు ఆయన. ఇంకా ఇస్తానికి కమిట్మెంట్ ఉన్నారు, చతుర్థిగా చాలాసేపు మాట్లాడటం జరిగింది. సో నాకు బాగా నచ్చారు ఆయన. నచ్చినా కాదు, ఆయన పథకాలని చూస్తున్నాం, వింటున్నాం. సో ఆయనతో కలిసి ప్రయాణం చేయాలని చెప్పి నేను నిర్ణయించుకున్నాను. వన్స్ నా రాజీనామా ఆమోదం పొందగానే నేను పార్టీలో చేస్తాను. నేను ఒకటండి, నేను 2014లో కూడా చంద్రబాబు గారిని టికెట్ అడగను. ఎప్పుడు కూడా ఆయన గేట్ ముందు నుంచున్నాను, డోర్ ముందు నుంచున్నాను, నేను ఎప్పుడు చంద్రబాబు గారిని టికెట్ అడగల 19 అడగల. అట్లాగే నేను ఆయన కూడా ఎప్పుడు టికెట్ అడగను. నాకంటే నాకేంటంటే నాకు విజయవాడ అంటే పిచ్చ ప్రేమ, మీ అందరు కూడా తెలుసు అది ఆ విషయం. విజయవాడ అంటే పని చచ్చిపోతాను నేను. నాకు కావాల్సిన విజయవాడ డెవలప్మెంట్, విజయవాడ ప్రాంత ప్రజలు మంచి చేయడం. అందుకే టాటాను తెచ్చిన గట్టిగా ఆయన కాళ్ళు పట్టుకుని నువ్వు వద్ద చంద్రబాబు నాయుడు గారు. ఆఖరికి విమానాశ్రయం కూడా నేనే చేసిన, ఎందుకంటే ఆయన 5000 ఎకరాల్లో ఇక్కడ కట్టుకుందాం అనుకున్నాడు ఈ నాగార్జున యూనివర్సిటీ దగ్గర. సార్ అది అవ్వదో, తన ముందు ఒక మన మినిస్టర్ కూడా, మన మినిస్టర్ ఉన్నాడు సివిల్ ఏవియేషన్ సెంటర్ ఒప్పుకుంటున్న జైట్లీ గారు వాళ్ళు. అంటే నాకు సపోర్ట్ ఆ రోజు వెంకయ్యనాయుడు గారు, శ్రీనివాస చౌదరి గారు, లేకపోతే ఆ ఎయిర్పోర్ట్ కూడా ఉండేది కాదు. సో ఆయన మా విజయవాడకి నిజం చెప్తున్నా, మీరు కూడా మీరు ప్రెస్ కాబట్టి మీరు కూడా తీయండి. 2014 నుంచి 2019 వరకు విజయవాడకి 100 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు స్టేట్ గవర్నమెంట్ ఇచ్చింది చూపిస్తుంది. నేను తీసుకొచ్చిన సందర్భం ఇచ్చాను, ఇంక్లూడింగ్ టాటా ట్రస్ట్ కానీ ఏదన్నా కానీ. అరుణ్ గారు తెలుసు టాటా ట్రస్ట్ అది ఎంత చేసాం మేము ప్రాంతంలో అన్ని విలేజెస్లో. అలాగే ఫ్లైఓవర్స్ కానీ ఏదన్నా కానీ అది నేను కేంద్రం నుంచి తెచ్చింది. ఆయన ఒక 100 చెప్తూ ఆయనకి విజయవాడ పట్ల చెప్తూ లేదు. ఆయన ఏంటంటే షాజహాన్ తాజ్మహల్ కట్టాను, నేను అమరావతి కట్టాను. షాజహాన్ తాజ్మహల్ కట్టాడు కదా, ఎవరు కట్టారు తాజ్మహల్ అంటే షాజహాన్. అమరావతి ఎవరు కట్టారంటే చంద్రబాబు నాయుడు కట్టాలని. ఇది తప్ప విజయవాడ పట్ల ఆయన చిత్తశుద్ధి లేదు, నాకు తెలిసేప్పుడు అది. ఒక 100 కోట్లు కూడా 2014 నుంచి 2019 వరకు విజయవాడ అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు ఇచ్చింది లేదు, చేసింది లేదు. నేను మొదటి నుంచి చెప్తున్నా, నేను ఆయన చెప్పేవాడిని సార్, విజయవాడ ఈజ్ అ రియాలిటీ, విజయవాడ ఈజ్ అ రియాలిటీ, అమరావతి ఈజ్ యువర్ డ్రీమ్ విచ్ హ్యాస్ టు బీ కన్వర్టెడ్ ఇంటు ఎ రియాలిటీ. అది అవ్వదు సార్. గిఫ్ట్ సిటీ కట్టారు ప్రధానమంత్రి గారు, ఇంకా చాలా ఇబ్బంది ఉంది అక్కడ. ఎకానమీ అంటే అప్స్ డౌన్స్ ఉంటాయి. ఒక ఢిల్లీ వదిలిపెట్టి, ఎన్సీఆర్ వదిలిపెట్టి, అహ్మదాబాద్ వదిలిపెట్టి, బాంబే వదిలిపెట్టి, పూణే వదిలిపెట్టి, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, కోల్కతా వదిలిపెట్టి అమరావతి ఎందుకు వస్తారు సార్? ఎవరన్నా దేనికి వస్తారు? ఇవన్నీ అవ్వవు సార్, ముందు విజయవాడ గుంటూరు ఇవన్నింటిని చేసుకుందాం అని చెప్పి ఎన్నో సందర్భాల్లో కన్ఫరెంట్ అయ్యాను. కానీ ఫస్ట్ టైం నేను ఎంపీని, నీకేం తెలీదు అని చెప్పి నన్ను తోస్తే వాళ్ళు ఓకే, నా పని నేను ఏదో సెంట్రల్ గవర్నమెంట్ తెచ్చుకున్నా, నా విజయవాడ కోసం చేసుకున్నా, ఓకే నా నేను హ్యాపీ, నా విజయవాడ ఫ్యాన్ హ్యాపీ. నేను నన్ను వాళ్ళు ఓన్ చేసుకున్నారు, వాళ్ళు నేను ఓన్ చేసుకున్నా. రెండోసారి యాంటీవీలో కూడా నన్ను గెలిపించారు, దానికోసం నేను కష్టపడాలి, కష్టపడుతున్నాను, ఇంకా కష్టపడతా. సో నేననేది ఏంటంటే నేను ఎప్పుడు ఆయన్ని టికెట్ అడగలా, ఈయన్ని టికెట్ అడగలా. సో నేనైతే జగన్ గారితో సెయిల్ చేద్దామని చెప్పి నిర్ణయించుకున్నా, సెయిల్ చేస్తాను.
ఆయన ఏ బాధ్యత చెప్తే చేస్తాం. సార్ మీతో పాటు టీడీపీలో సిట్టింగ్ ఎంపీలు చాలా మంది పోటీకి దూరంగా ఉన్నారు, ఎందుకంటే మిగతా ఎంపీల గురించి తెలియదు కానీ విజయవాడ పార్లమెంట్లో అయితే టోటల్గా 60% టీడీపీ ఖాళీ చేసేస్తాం, దాంట్లో డౌట్ లేదు.